नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु मी कीर्ति कडप जिल्ला कलसपाडु मंडलम वैएसआरसीपी बूथ कमिटी कार्यकर्तला मंडल समावेशम आरआर कल्याण मंडपंलो कार्यकर्तलनु उद्देशिंची डीसी गोविंद रेड्डी सुरेश बाबू अभ्यर्थि सुधा कलसपाडु एन्निकल इंचार्ज तोबुर्दी प्रकाश जेडपीटीसी गुरुविरेड्डी सर्पंच शिवलीला वैएसआरसीपी नायकुलु रामकृष्ण रेड्डी एंपी अविनाश रेड्डी मात्लाडुतू मन प्रीतम मुख्यमंत्री जगन मोहन रेड्डी मन बद्वेल नियोजकवर्गानिकी पलु संक्षेम पदकालु अभिवृद्धि कोसम अमलु परचालनी वेलुगोडु प्रोजेक्ट नुंडी दादापु 20,000 एकरालकु नीरु अंदेलागा मन कलसपाडु पोरुमामिल्ला बद्वेल मंडल प्रांताल प्रजलकु रैतुलकु तागुनीटि समस्य लेकुंडा ब्रह्मसागर वेलुगोडु प्रोजेक्टुल नुंचि तागुनीटि समस्य इब्बंदि लेकुंडा నీరు అందిస్తున్నారని ప్రజలకు కువైట్ సౌదీ దుబాయ్ ప్రాంతాలకు వలస పోకుండా ప్రాంతాల్లోనే పనులు చేసుకొని వారి కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని పలు సంక్షేమ పథకాలలో వారి అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుందని రైతులకు రైతు భరోసా ప్రజలకు పింఛన్లు సంక్షేమ పథకాలు కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మన ప్రీతమ నాయకులు ప్రజలకు అందుబాటులో పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు 2019వ సంవత్సరం మన వెంకట సుబ్బయ్యను భారీ మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు భారీ మెజారిటీతో లక్షకు పైగా మెజారిటీతో ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ను కలిసి ఓటు వేయించాలన్నారు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు దీనికి సంబంధించి గతంలో మనందరి పూర్వమన్నారు దేవుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇది గమనించి వెలిగొండ ప్రకాశం జిల్లాలో నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ కింద కలసపాడు కింద అదే విధంగా పూర్వాముల కింద దాదాపు 15 నుంచి 20 ఎకరాలు ఈ రెండు మండలాలకు సంబంధించి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది మొన్న ఎన్నికలప్పుడు కూడా నేను 2019 ఎన్నికలప్పుడు మీతో పాటు అనేక గ్రామాలు నేను తిరిగినప్పుడు నేను కూడా చెప్పిన ఏం చెప్పిన అంటే రాష్ట్రం వరకు మన జగనన్న ప్రభుత్వం వస్తే రాష్ట్రం వరకు నీళ్లు తీసుకొని వస్తాము కలసపాడు మండలానికి ప్రయోజనం చేకూరుస్తాం రైతులకు మంచి చేస్తామని నేను కూడా చెప్పిన కానీ రాజకీయ విషయంలో ఎందుకు డిలే జరుగుతుంది